చంద్రబాబు నాయుడు అరెస్ట్ డ్రామా చూస్తుంటే ఓ హక్ ఎవరికి అందట్లేదు. 12-13 సెక్షన్ చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని నోటీస్ ఇచ్చి పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తుంటే పోలీసులకు కూడా భయభ్రాంతులు అయిపోయారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా 18 జైల్లో ఉన్నారు గుజరాత్ హోమ్ మినిస్టర్ గా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 16 జైల్లో ఉన్నారు అవినీతి ఆరోపణల పై. సత్యం లేని రాజు 7 జైల్లో ఉన్నారు. 1,00,000 కొరకు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ బంగారు లక్ష్మణ 4 జైల్లో ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు 6,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు మనం అందరం చూశాం. ఏ ఆరోపణ లేకుండా అమెరికాలో ఉన్న నన్ను అవినీతిగా 107 జైల్లో పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ఇంత భయం? కోర్టులో ఆయనకున్న కనెక్షన్స్ ఆఫీసర్లా, లేదా ఇంకా వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్? మూడో విషయం చెప్తున్నా. మొన్న వారం నేను స్టీల్ ప్లాంట్ కొరకు 8,00,000 కోట్లకి 4,000 కోట్లకి అమ్మేస్తుంటే ఈరెవరు మాట్లాడినప్పుడు అమరణ నిరాధ్యక్షం పేరు వచ్చేసారు, రెడ్డి గారు వచ్చారు, స్టీల్ ప్లాంట్ మందికి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తే ఏ నోటీసు లేకుండా మెడ కాలు చెయ్యి ఎరగొట్టి పోలీసులు నన్ను ఎత్తుకోలేదు. నా ఆరోగ్యం బాగుందంటే కేజీహెచ్ లో ట్రీట్మెంట్ చేసుకోమన్నారు. ఇంత అవినీత పోలీసులు దాడులు, ఇంత అక్రమ మన దేశంలో. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రికి అయితే ఒక చట్టం 12 సెక్షన్లు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లేదా చేస్తే వెంటనే బెయిల్ ఇచ్చేస్తారా? ఇది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? చంద్రబాబు అరెస్టుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒరే ప్యాకేజ్ స్టార్, నీకు ఎంత డబ్బు ఇచ్చారు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు రుజువైపోయింది. స్టీల్ ప్లాంట్ కొరకు నేను 3 సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తున్నాను. ఒక్కసారైనా వచ్చావా? ఒక్కసారైనా మద్దతు పలికావా? నన్ను అరెస్టు చేసినప్పుడు దాన్ని నువ్వు ఖండించావా? జన సైనికులారా, పవన్ స్టార్ కరవడం ప్యాకేజ్ స్టార్ అని మీకు ఇప్పుడైనా రుజువైందా? రండి, బయటికి రండి, మన బడుగు 15 వర్గాలు కేటాయించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి.